ఎవరు మీరు రేహానా వెహానానా తనెవరు దేవి లోపలికి రండి యాక్చువల్లీ మేము ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని అడుగు ముఖ్యమైన విషయం తెలుసుకోవడానికి ఈమెవరో మీకు తెలుసా ఈ అమ్మాయి ఎవరు తన నా క్లోజ్ ఫ్రెండ్ సోఫియా వీళ్ళిద్దరికి ఏదైనా ఫ్రెండ్షిప్ ఉందేమోనని నా డౌట్ ఈ అమ్మాయిని ఇంతవరకు నేను చూడనే లేదు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు కూడా ఎందుకు అడుగుతున్నారు ఏమీ లేదు ఆంటీ ఊరికే అడుగుతున్నాం ఆంటీ మేం దేవి రూమ్ని ఓసారి చూడొచ్చా తను పోయిన తర్వాత ఈ తలుపులు తెరిచింది ఈ రోజేనమ్మా ఇవన్నీ తను తీసిన ఫోటోలే తనకి ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం పెద్ద ఫోటోగ్రాఫర్ కావాలని కలలు కంది కానీ ఆ కలలు సగంలోనే ఆగిపోయాయి అమ్మాయికి వాళ్ళ నాన్న కొనిచ్చిన బర్త్డే గిఫ్ట్ ఈ కెమెరా దానికి కెమెరా అంటే ప్రాణం అది ఎక్కడికి వెళ్ళినా ఈ కెమెరా వెంటే ఉంటుంది అది చనిపోయిన ప్రదేశంలో పోలీసులు ఈ కెమెరా వెతికి తీసుకొచ్చారు సౌందర్య ఎటు చూడు డైమండ్ హిల్స్ అదేలా దేవి కెమెరాలో మనం షూట్ చేసిన అదే లొకేషన్ మైల్ స్టోన్ సూసైడ్ పాయింట్ మనం షూట్ చేసిన లొకేషన్స్ అన్ని సంవత్సరం క్రితం చనిపోయిన దేవి కెమెరాలో ఎలా వచ్చాయి ఇవన్నీ కో ఇన్సిడెంట్స్ లా ఉన్నాయి కానీ ఒకటి మాత్రం నిజం మనకి తెలియకుండా మన చుట్టూ ఏవేవో జరుగుతున్నాయి సోఫియా మనసుకి ఒక కథ తోచడం మనం అనుకోకుండా రేహానాని కలవడం మన షార్ట్ ఫిల్మ్ లో తను నటించడం ఐ థింక్ సంథింగ్ మిస్టీరియస్ అవును సోఫియా రాసిన కథ ఇప్పుడు జరుగుతున్న సంఘటనల్ని బట్టి చూస్తే ఖచ్చితంగా దీనికి ఏదో సంబంధం ఉంది ఇది నీ కెమెరా కాదు దేవిది ఎవరన్నారు ఇది నా కెమెరా సోఫియా ఇది దేవి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చాం రేపు ఇది ఆవిడకి ఇచ్చేయాలి ఏ ఆట కాదు ఇలా అసలు సోఫియా ఏమైంది మీకు ఏ సోఫియా సోఫియా నీకోసమే నేను రీసెర్చ్ చేసి ఒక కొత్త ఫుడ్ ఐటమ్ ని కనిపెట్టాను దీని పేరే జాపనీస్ ఓహో పెయినింగ్ యా నేను ఇంకేమీ కనిపెట్టను అలా అంటే దేవి లైఫ్ లో ఏదో జరగని విషయం ఒకటి జరిగింది అదే నిజం సో దేవి డెత్ సూసైడ్ కాదు అలా అంటే ఎస్ ఇది ఒక నేచురల్ డెత్ కాదని నేను అంటున్నాను ఇది నా సొంత ఆలోచనే ఎలాగైనా సరే వీ హ్యావ్ టు ఫైండ్ అ సొల్యూషన్ ఈ విషయానికి సంబంధించిన వరకు యాజ్ అ సైకియాట్రిస్ట్ మై రోల్ ఇస్ ఓవర్ ఇది ఒక విచిత్రమైన కేసుగా ఉంది టైంని వేస్ట్ చేయొద్దు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే మీకు హెల్ప్ చేయగలరు పోలీసులా పోలీసుల దగ్గరికి వెళ్ళడం వల్ల ఏదైనా కాంప్లికేటెడ్ అయితే అంతకన్నా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో మీరున్నారు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి మీకు హెల్ప్ చేయడానికి ఒకళ్ళు ఉన్నారు ఎస్పి దీపిక We'll be right back.
అమ్మ ఇంకో పేరు దేవి కదో yes madam మే 14th డైమండ్ హిల్స్ పై నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్న యవ్వన యువతి. ఇట్స్ ఎ క్లీన్ కేస్ ఆఫ్ సూసైడ్ అని నేను చెప్పలేదు. ఫైల్ అలా క్లోజ్ చేయబడింది. సి సూసైడ్ పాయింట్ నుంచి 1000 అడుగుల కిందే దేవి బాడీ దొరికింది. తర్వాత సివియర్ గా కార్డియాక్ అరెస్ట్ అయింది. దేవి డెత్ హార్ట్ అటాక్ అని మెడికల్ రిపోర్ట్లో చాలా క్లియర్ గా ఉంది. దేవి ఎవరితోనూ గొడవ పడినట్టుగాని గోళ్ల గాయం గాని తన బాడీ మీద లేదు. హత్యకి ఎవిడెన్స్, ఐ మీన్ ఒక చిన్న వెంట్రుకు దొరికినా కూడా మా ఫారెన్సిక్ క్రైమ్ టీం నుంచి ఎవరు తప్పించుకోలేరు. సరే, ఫైల్ క్లోజ్ చేసి 1 సంవత్సరం అయింది. హఠాత్తుగా మర్డర్ అని మీరెలా డిసైడ్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, చనిపోయిన దేవికి సూసైడ్ చేసుకునేంతగా ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేవు మేడం. అలా అని ఎవరు చెప్పారు? దేవి వాళ్ళమ్మ. కూతురు డెత్ లో సస్పెక్ట్ ఉందని తెలుసు కూడా దేవి వాళ్ళమ్మ ఎందుకు క్లెయిమ్ చేయలేదు? దేవి చనిపోయిన తర్వాత ఆ షాక్ లో ఆవిడేం చేయలేకపోయినట్లుగా మాతో చెప్పారు. ఓ, ఐ సీ. మేడం, ఒక డౌట్, ఈ కేసుని రీఓపెన్ చేయగలరా? ష్యూర్, ఇట్స్ పాసిబుల్. దేవి బ్లడ్ రిలేషన్స్ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చాలు, అండ్ ఇట్ హ్యాస్ టు బి జెన్యున్ టు. ఈ కేసుకి సంబంధించి వాళ్ళమ్మగారు ఇస్తే చాలు. మీరా ఏర్పాట్లు చూడండి, మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ, దేవికి నిశ్చయించబడిన పెళ్ళికొడుకు పేరు? ఇద్దరు వేరే వేరే కులమైనందువల్ల ప్రణవ్ ఫ్యామిలీ నుంచి ప్రాబ్లం వచ్చినట్టు నాకు తెలిసింది. మొదట్లో ఒప్పుకోని మాట నిజమే, కానీ ప్రణవ్ వాళ్ళందరికీ నచ్చ చెప్పారు మేడం. ఏదో మాట వరుసకైతే ఒప్పుకోవచ్చు, కానీ దేవి చనిపోవడానికి 1 వారం రోజుల ముందు మీ బంధువులు కొంతమంది వచ్చి ఈ పెళ్లి విషయంలో గొడవ చేశారు. మరి దీనికేమంటారు? కమాన్, స్పీక్అవుట్ ద ట్రూత్. నా కూతురు గొప్పింటి కోడలు కావడం చూసి నా బంధువులందరూ అసూయపడ్డం నిజమే మేడం. అయితే మీ బంధువుల్లో కొంతమందికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు, అటువంటప్పుడు మీరు మాత్రం ఎందుకు ఈ పెళ్లి ఒప్పుకున్నారు? నా కూతురు ఏం చేసినా అందులో తప్పులు వెతకలేం. ఈ పెళ్లి విషయంలో కూడా చాలా తెలివిగానే ఉంది. ఓకే, ఫైన్. దేవి ప్రణవ్ పెళ్లి విషయంలో ఏ సమస్య లేదు అంటున్నారు, ఒప్పుకుంటాను. మరైతే దేవి ఎందుకు సూసైడ్ చేసుకున్నట్టు? నా కూతురు అంత పని చేసి. సారీ సారీ సారీ, నా ఉద్దేశం అది కాదు. ఎందుకని హత్య చేయబడింది దానికి సమాధానం కావాలి. నవేని మనసులో పొద్దు నుంచి ఊడుస్తూనే ఉన్నాను. ఇక్కడ అక్కడెవరు? అక్కడెవరు? ఏమైంది? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏంటి, నేల శుభ్రంగా ఉంది. ఇక్కడ అంత వెరైటీగా ఉంది. దేవి చావుకి మేనేజ్మెంట్కి ఎలాంటి సంబంధం లేదు. అలా అయితే వేరెవరికైనా సంబంధం ఉంది అంటున్నారా?
నాకు తెలిసినంత వరకు అందరూ సూసైడ్ అనే అంటున్నారు. సో ఈ విషయం మీద మేడంకి కూడా అనుమానం ఉంది. అవునా? టెల్ మీ మేడం, దేవికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఐ మీన్ ప్రొఫెషనల్ జెలసీ. నాకు తెలిసినంత వరకు అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇన్ఫాక్ట్ అందరికీ పెట్టుగా ఉండేది. ఇలాంటి ప్రామిసింగ్ నర్సింగ్ స్టూడెంట్ ఎక్కడా చూడలేం. సమ్టైమ్స్ గాడ్ ఇస్ సో క్రూయల్. గాడా లేక? నో మేడం, మమ్మల్ని అనుమానించే విధంగా ఇక్కడ అసలు ఏం జరగలేదు. ఓకే, ఆ రోజు దేవి బ్యాచ్ లో ఉన్న నర్సింగ్ స్టూడెంట్స్ డీటెయిల్స్ కావాలి. మేడం 30 మంది ఆ బ్యాచ్ లో ఉన్నారు. అందులో చాలా మంది యుఎస్ యుకే అని వెళ్ళిపోయారు. కొంతమంది ఢిల్లీ ముంబై అని చాలా ప్లేసెస్ లో ఉన్నారు. ఒక ప్రైమరీ ఎంక్వైరీ కారణంగా ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. ఎనీవే, వైటల్ ఇన్ఫర్మేషన్ అందితే ప్లీజ్ గివ్ మీ ఎ రింగ్. కానీ ఇప్పుడు చెప్పింది ఏది నిజం కాకపోతే యూ విల్ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. మేడం, ఆ బ్యాచ్ లో ఉండే ఒక స్టూడెంట్ 2 నెలల క్రితం ఢిల్లీలో జాబ్ ని రిజైన్ చేసి మెడికేర్ హాస్పిటల్లో పనిచేస్తుంది అని విన్నాను. వాట్స్ హర్ నేమ్? మమత. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.